హాయ్ ఫ్రెండ్స్, 10వ తరగతి విద్యార్థుల కోసం చేయబడినటువంటి వీడియో ఇది. ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో చాలానే ఉన్నాయి, అయితే ఇది మొట్టమొదటి వీడియో. ఫిజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్ సంబంధించి ఎలక్ట్రిక్ కరెంట్ అనేటువంటి చాప్టర్కు వీడియో తయారు చేయాలని చాలామంది విద్యార్థులు అడగగా, వారందరిని దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా విద్యార్థుల కోసం తయారు చేయబడినటువంటి వీడియో ఇది. ఇది ఆలస్యం ఎందుకు, వెళ్దాము. ఎలక్ట్రిక్ కరెంట్ అనే ఈ పాఠానికి ఇంట్రొడక్షన్లో భాగంగా ఇది మొదటి వీడియో. ఇంట్రొడక్షన్ అంటే ఈ ఎలక్ట్రిక్ కరెంట్ అనేటువంటి పాఠంకు సంబంధించి మీ దగ్గర ఏదైనా ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ అంటే పూర్వము 10వ తరగతికి ముందుగా ఇంతకుముందు మీరు ఏమైనా ఎలక్ట్రిక్ కరెంట్ అనేటువంటి టాపిక్ కు సంబంధించినటువంటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉందా, ఉంటే అది ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చూద్దాం. క్రింది తరగతులలో ఎలక్ట్రిక్ కరెంట్, బ్యాటరీ, ఎలక్ట్రిక్ సర్క్యూట్ మరియు ఎలక్ట్రిక్ సర్క్యూట్ యొక్క కాంపోనెంట్స్ గురించి నేర్చుకునే ఉన్నాం. అయితే వాటి గురించి మరొకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ అనేటువంటి ఈ రెండు కలిసి ఉన్నటువంటి పదాలలో ఎలక్ట్రిక్ అనేటువంటి పదం గురించి తర్వాత వివరంగా బోధిస్తాను. ముందుగా కాంపోనెంట్స్ అంటే అర్థం ఏంటో తెలుసుకుందాం. కాంపోనెంట్స్ అనగా ఒక వస్తువులోని విడిభాగాలు. ఆ వస్తువు ఏదైనా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో అయితే ఫ్యాన్. సో ఫ్యాన్ ని ఒక వస్తువు అనుకుంటే ఫ్యాన్ లోని విడిభాగాలు ఏంటేంటో చెప్పండి. మొదటగా మన ఆలోచనలో వచ్చేటువంటి కొన్ని భాగాలు ఇలా ఉంటాయి. ఫ్యాన్ రెక్కలు, ఆ తర్వాత కనిపిస్తున్న వైర్లు, వేలాడుటకు ఉపయోగించే పైపు, పైపుకు ఉన్నటువంటి నట్లు లేదా బోల్ట్, ఈ వైర్లు కనెక్ట్ చేయడానికి ఉపయోగించే స్క్రూలు, ఫ్యాన్ మధ్య భాగంలో గుండ్రంగా ఉన్నటువంటి ఒక గడ్డ. ఆ గడ్డను విడదీస్తే లోపల ముఖ్యంగా కనిపించేటువంటి కాపర్ కాయిల్ చుట్ట, మ్యాగ్నెట్లు మొదలగునవి ఫ్యాన్ యొక్క కాంపోనెంట్లుగా మనం భావించవచ్చు. అలాగే ఈ ఫ్యాన్ పనిచేయాలి అంటే ఏమేమి ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ అవసరమో ఇప్పుడు మీరే చెప్పగలరు. ఫ్యాన్ పనిచేయటకు కావలసినటువంటి ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్లో అతి ప్రాముఖ్యమైనది పవర్ సప్లై, అవునా? అయితే ఈ పవర్ సప్లైను పేపర్పై ఎలా గుర్తిస్తాం?